సినిమా ప్రపంచంలో ఒక సీన్ పర్ఫెక్ట్గా వచ్చిందంటే దర్శకుడు కంటే సంతోషపడేవారు ఆ వరల్డ్లో ఇంకెవరూ ఉండరు. దర్శకుడు ఎంత ఆలోచించి ఒక సీన్ రాసినా కూడా ఆ సీన్కి నటుడు న్యాయం చేయకుంటే దర్శకుడు ఫెయిల్ అయినట్టే. సాధారణంగా తమిళ సినిమాల్లో దర్శకులు వారు అనుకున్న తరహాలో నటుడు నటించే వరకు వదలరు. అందుకే కోలీవుడ్లో తెరకెక్కే సినిమాలు నటన పరంగా ది బెస్ట్ అంటారు. తెలుగులో కూడా అలాంటి నటులు చాలామందే ఉన్నారు, కానీ ఒక్కోసారి హీరోలతో అనుకున్న రేంజ్లో నటనను రాబట్టలేకపోతారు. ఇక అసలు విషయానికి వస్తే, రంగస్థలం సినిమా కోసం దర్శకుడు సుకుమార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సీన్స్లతో గట్టిగా వాడుకున్నాడట. చరణ్ కూడా సుక్కు అంచనాలకి తగ్గట్టుగా నటనలో సరికొత్త ప్రయత్నాలు చేశాడట. సినిమా దాదాపు ఎండింగ్కి వచ్చేసింది. కొన్ని సీన్స్ అయిపోతే గుమ్మడికాయ కొట్టేస్తారు. అయితే రీసెంట్గా ఫైనల్ అవుట్పుట్ని చూసిన దర్శకుడికి చరణ్ నటనను చూసి నోటి మాట రాలేదట. కంటతడి పెట్టుకొని ఒక్కసారిగా చరణ్ని హగ్ చేసుకోవడంతో యూనిట్ మొత్తం షాక్ అయ్యారట. సుకుమార్ తన లైఫ్లో ఎప్పుడూ ఇంత ఎమోషనల్ కాలేదని ఆయన సన్నిహితులు చెప్పడం చూస్తుంటే రామ్ చరణ్ తన అసలు టాలెంట్ని రంగస్థలంలో చూపించేశాడు అని అర్థమవుతుంది. ఫైనల్గా సినిమా ఇండస్ట్రీ హిట్లో ఒకటిగా నిలవడం పక్కా అని చిత్ర యూనిట్ చెబుతుంది. సినిమాలో ఎక్కువగా బ్రదర్స్ సెంటిమెంట్ ఉంటుందట. 1980 కాలంలో కొనసాగే ఈ కథలో ఆది పినిశెట్టి బ్రదర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక సమంత పల్లెటూరి అమ్మాయిలా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.